యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఇప్పుడు దేవుని సేవలో బ్రదర్ డేవిడ్ రాజు మోసుగంటి. సిరీస్ ఆఫ్ గాడ్స్ రివిలేషన్స్ టు బ్రదర్ రాజబాబు మోసుగంటి. టుడే 9th January 2021 మార్నింగ్, దేవుడు బ్రదర్ రాజబాబుతో మాట్లాడుచున్న వాక్యం. మైసెల్ఫ్ బ్రదర్ రాజబాబు మోసుగంటి, దేవుడు నాతో మాట్లాడుచున్న వాక్యం, నాకు బయలుపరుచున్న వాక్యం 1 Rajula Grantham 4th chapter 1 verse 7th verse 20th verse. మనందరం ఆశీర్వదింపబడటకు గాను చదువుచున్నాను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీలందరి మీద రాజయ్యెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీలందరి మీద రాజయ్యెను. 1st verse 7th verse ఇశ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజుకును అతని ఇంటి వారికిని ఆహారమును సంగ్రహము చేయుచు చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. 7th verse మరొకసారి. ఇశ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజుకును అతని ఇంటి వారికిని ఆహారమును సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. 20th verse అయితే యూదావారును ఇస్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు నుండిరి. 20th verse మరొకసారి. అయితే యూదావారును ఇస్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు నుండిరి. ఈ 20th verse చూస్తే యూదావారును ఇస్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమే, అంటే జనాభివృద్ధి చెందింది. తినుచు త్రాగుచు, వాళ్ళకి తినడానికి ఆహారానికి లోటు లేదు, త్రాగడానికి ద్రాక్షరసం లోటు లేదు. సంబరపడుచు, ఆహారం ద్రాక్షరసం సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషం, ఆనందం, సంభ్రమాశ్చర్యాలు ఉంటాయి. సో ఆ విధంగా సంబరపడుచూ నుండేది. ఇదంతా దేనివల్ల జరిగింది? కేవలం ఒకే ఒక వ్యక్తి, దేవుని అభిషిక్తుడు, పరలోకపు జ్ఞానం కలిగినటువంటి జ్ఞాని అయిన సొలొమోను. 4th chapter 1 verse చూస్తే రాజైన సొలొమోను ఇస్రాయేలీలందరి మీద రాజాయను. రాజైన సొలొమోను ఇస్రాయేలీలందరి మీద రాజాయను. ఆయన రాజు కాగానే దేవుని నుండి అడిగింది ఏంటంటే, ధన సమృద్ధి కానీ పేరు ప్రతిష్టలు కానీ అడగలేదు. ఈ ఇస్రాయేలీ ప్రజలందరికీ న్యాయమైన తీర్పు తీర్చడానికి కావలసిన పరలోకపు జ్ఞానం నాకు అనుగ్రహించి ప్రభు అని చెప్పేసి దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు పరలోకపు జ్ఞానంతో పాటు ధన సమృద్ధిని, పేరు ప్రతిష్టలను, కీర్తి ప్రతిష్టలను అన్నిటినీ, కాంబో ప్యాకేజ్, దేవుని దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ ఎలాగైతే వస్తుందో ఆ విధంగా సొలొమోను వలన ఇస్రాయేలు వారికి, యూదా వారికి ఒక ప్యాకేజ్ దేవుడు పరలోకము నుండి అందించాడు. కనుక అది నెరవేర్చబడింది. ఎలాగ చూడండి 20th verse అయితే యూదావారును ఇస్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు నుండిరి.
సో ప్రజలు సుభిక్షంగా ఉండడం వల్ల ఆ దేశాన్ని పరిపాలించే రాజుకు ఘనత వస్తుంది. ఆ రాజు వల్ల ఆ రాజు ఆరాధించే దేవుడు మహోన్నతుడైన యెహోవాకు ఘనత వస్తుంది. ఇఫ్ యు హానర్ గాడ్, గాడ్ విల్ హానర్ యూ. సో సొలొమోను మహారాజు దేవుణ్ణి హానర్ చేశాడు కనుక, సో దేవుడు సొలొమోన్ని అతని ప్రజలను హానర్ చేశాడు కనుక ఇందులో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏంటంటే, మనము జ్ఞానయుక్తమైనటువంటి పాలకులను, ప్రభుత్వం చేయవారిని ఎన్నుకోవడం ద్వారా ఎటువంటి భేదాభిప్రాయాలు చూపనటువంటి ప్రజలందరినీ సమదృష్టిలో సమానంగా క్షేమం కోరుకునే వ్యక్తిని మనం ప్రభుత్వంలోనికి కలిగి ఉండడం ద్వారా ఒక ప్రభువుగా మన రాష్ట్రానికి, మన దేశానికి కలిగి ఉండడం ద్వారా మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక చంకుచిత స్వభావాలను విడిచిపెట్టి దేవుని భయభక్తులు కలిగి మనము ఆ యొక్క ప్రభువులను, అధికారులను, ఆ యొక్క లీడర్స్ని మనం ఎన్నుకునేటప్పుడు జ్ఞానయుక్తంగా ఎవరైతే ఈ విధంగా సమదృష్టి కలిగి సమానంగా ప్రజలందరినీ చూస్తారో అటువంటి జ్ఞానవంతులు వారిని ఎన్నుకోవడం ద్వారా మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దేవుడి వాక్యాన్ని మనం ఇనికిడిలో దీవించిన గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.